హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి సిజిఎల్ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్కైనా సరే మీరు అప్లై చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఓటీఆర్ అనేది చేసుకోండాలి అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఎస్ఎస్సి నుంచి వచ్చే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్ఎస్సి జేఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఈ విధంగా ఏ నోటిఫికేషన్ వచ్చినా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా ఆ డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ ఎంటర్ చేయకుండా మరి టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి మనకి ఈ ఓటీఆర్ అనే పద్ధతిని తీసుకొని వచ్చారనమాట ఈ ఓటీఆర్ కానీ మీరు ఒక్కసారి చేసుకుంటే మీ లైఫ్ టైం అదే ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే మరి ఏ నోటిఫికేషన్ ఎస్ఎస్సి నుంచి వచ్చినా ఆ జాబ్స్ అన్నిటికీ కూడా మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే అప్లైనే చేసుకోవచ్చు ఒకే చోట మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేశారు ఎస్ఎస్సిలో ఎన్ని మీకు రిజల్ట్స్ వచ్చాయి దానికి ఎన్ని మార్కులు ఉన్నాయి మీకు డేటా ప్రీవియస్ ఎన్ని చేశారు దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఒకే చోట మీరు చూసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఓటీపీఆర్తో ఇంకా ఎవరైతే ఈ ఓటీపీఆర్ అనేది చేసుకో లేదు వాళ్ళు తప్పనిసరిగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఫస్ట్ ఇంకా ఎవరైతే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి ఫస్ట్ ఈ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తాను తర్వాత సీజిఎల్ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకుందాం సో ఫస్ట్ ఇక్కడ చూడవచ్చు మీరు ఫస్ట్ మీకు ఆధార్ కార్డు అనేది ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినా సరే వేరే ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ పెట్టి మీరు చేసుకోవచ్చు ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అని ఫస్ట్ మనకి అడగడం జరుగుతుంది ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టండి ఎస్ అని పెడితే ఇక్కడ మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి రెండు సార్లు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే ఈ ఓటర్ ఐడి కానీ ఏదైనా పాన్ కార్డ్ కానీ ఇది ఏదైనా ఐడి ప్రూఫ్ అనేది పెట్టి దాని యొక్క ఐడి నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ పేరు అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ మీ పేరు నేమ్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి మీ పేరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా పేరు ఉందో ఆ పేరునే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో కానీ పేరు కనుక తప్పు ఉంది అనుకుంటే రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి మీ బోర్డు ఏదైతే ఉందో అక్కడ మీరు కలిస్తే మీ పేరు అనేది మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో వాళ్ళు ఎడిట్ చేసి ఇస్తారు ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చెప్తున్నాను ఓకే సో పేరు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీ పేరు కింద వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి ఒకవేళ మీ పేరు మధ్యలో ఎప్పుడైనా చేంజ్ చేసి ఉంటే ఎస్ అని పెట్టి ఏమిగా చేంజ్ చేశారు అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఒకవేళ చేంజ్ చేయకపోతే నో అని పెట్టేసే సరిపోతుంది ఈ కాలం అనేది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం అనేది లేదు నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మీ ఫాదర్ నేమ్ కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ మదర్ నేమ్ కూడా సేమ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరిఫికే అనేది చేసుకోవాలి నెక్స్ట్ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి అంటే టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏంటి స్టేట్ బోర్డా లేదా సెంట్రల్ బోర్డా ఏ బోర్డు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సేమ్ అది కూడా మళ్ళీ వెరిఫై చేసుకోవాలి నెక్స్ట్ రోల్ నెంబర్ మీ టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ అనేది ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి మళ్ళీ రోల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏ ఇయర్లో మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అనేది ఎంటర్ చేయాలి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత జెండర్ మేలా ఫిమేలా ట్రాన్స్ జెండరా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏంటి మీరు ఎంతవరకు చదివారు ఇంటర్మీడియట్ వరకే చదివారా టెన్త్ క్లాస్ వరకే చదివారా లేదా డిగ్రీ చేశారా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా లేదా డిప్లొమానా లేదా పీహెచ్డీ చేశారా ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఉంటాయి ఆ లిస్ట్లో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి మళ్ళీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి మళ్ళీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ స్టేట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ డేట్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఏవైతే ఉంటాయో వాటిని పర్మనెంట్గా మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవి దయచేసి ఇవ్వండి తర్వాత ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎందుకంటే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆధార్కి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎస్సీనా జనరల్ ఆ ఎకనామిక్ శిక్షణ ఓబీసీనా ఎస్టీ ఎస్సీనా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేషనాలిటీ అందరూ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అనే మాక్సిమం అయింటారు కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో మీకు ఒక పుట్టుమచ్చలు రాసి ఉంటారు ఆ పుట్టుమచ్చల్ని ఇక్కడ ఆ విధంగా ఏ విధంగా అయితే ఉన్నాయో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీరు ఒకవేళ బెంచ్ మార్క్ డిసేబిలిటీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ డిసేబిలిటీ పైన సెలెక్ట్ చేసుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే కింద టైప్ ఆఫ్ డిసేబిలిటీ అని అడుగుతుంది అంటే విహెచ్ఆ బ్లైండ్ ఉన్న వాళ్ళ లేదా డెఫ్ ఉన్న వాళ్ళ ఈ విధంగా లోకమోటివ్ డిసేబిలిటీనా అది ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒకవేళ మళ్ళీ ఎస్ అని పెట్టినామనుకోండి ఇక్కడ డిసేబిల్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది ఆ నెంబర్ తప్పసరికి ఎంటర్ చేయాలి నో అని పెట్టేసి నో ప్రాబ్లం నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ డోర్ నెంబరు వీధి మండల్ అవన్నీ వార్డు నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత స్టేట్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ పర్మనెస్ అడ్రస్ అలాగే ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే పైన ఏదైతే టైప్ చేశారో అవంతా కింద ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ అలాగే ఇది ప్రెసెంట్ అడ్రస్ వేరుగా ఉంటే నో అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెపరేట్ అడ్రస్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదండి సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ ఇప్పటివరకు ఏమైతే ఎంటర్ చేస్తారో అవన్నీ సేవ్ అవడం జరుగుతుంది ఓకే సో ఇది మనకి నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మీరు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంటుంది నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని నా ఓన్ ట్రూ కమ్ కరెక్ట్గా ఇచ్చాను మా నాలెడ్జ్ వరకు అని మొత్తం చదువుకున్న తర్వాత ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి అండ్ ఇప్పుడు మీకు ఒక ఓటీపీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ రెండు ఓటీపీలు వచ్చి ఉంటాయి ఆ రెండింటినీ యూజ్ చేసి మీరు మీ ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఓటీపీలు రెండు వచ్చి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలనుకుంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ సైజ్ అనేది మనకి ఇక్కడ ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి అండ్ అంతేకాకుండా జేపీజీ ఫార్మెట్లో ఉండాలి అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది టెన్ కేబీ టు ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి అండ్ మనకి ఇది కూడా జేపీజీ ఫార్మెట్లోనే ఉండాల్సి ఉంటుంది ఓకే ఇవి రెండు ఒకవేళ ఎవరికైనా ఫోటో ఎడిట్ చేసేది తెలియదు అనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోటో ఎడిటింగ్ ఒక టూ మినిట్స్లోనే మీరు మీ యొక్క ఫోటో సైజ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు దానికి సంబంధించి వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో అది ఎవరైనా చూడాలనుకుంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలనేది అది మీరు చూసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనం కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సీజిఎల్ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది ఎస్ఎస్సి నుంచి చూద్దాం సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కొన్ని పేర్లు అనేవి చూపిస్తున్నాయి అంటే మనం ఫిల్ చేయకముందే ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి ఈ డీటెయిల్స్ అన్ని ఏంటి అంటే మనము వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇందులో మనం చూసుకోండి దీనికంటే ముందు మీరు ఓటీఆర్ చేసుకున్న తర్వాత లాగిన్ లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్లోకి సీజీఎల్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది అక్కడ దానిపైన క్లిక్ చేసి అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవడం జరుగుతుంది ఓకే ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేశారు కదా అవన్నీ మీరు ఏవైతే బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఇంతకుముందు అవన్నీ ఇక్కడ చూపిస్తాయి అవన్నీ చూపించిన తర్వాత మీ పేరు ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండరు క్యాటగిరీ పర్సన్ విత్ డిసేబిలిటీనా కాదా ఏ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏంటి ఒకవేళ అయ్యి ఉంటే నేషనాలిటీ ఏంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ టెన్త్ క్లాస్ బోర్డు ఏంటి రోల్ నెంబరు ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి వీటి వరకు మనకు అన్నీ కూడా మనం ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ కాబట్టి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి ఒకవేళ ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకొని వన్ డే ఆగి మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు అప్లై చేసుకోండి అప్పుడు మీకు డీటెయిల్స్ అనేవి ఇక్కడ కరెక్ట్ అవుతాయి ఓకేనా సో మీరు ఇక్కడ డీటెయిల్స్ కానీ తప్పు ఉన్నాయి అనుకుంటే ఎడిట్ చేసుకోండి తప్పు లేకుంటే మీరు కంటిన్యూ అనేది అవ్వచ్చు ఓకే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి నేను నోటిఫికేషన్లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పుదుచ్చేరి తమిళనాడు వీళ్ళందరూ కూడా సౌత్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనేది నేను ఆల్రెడీ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా వీడియో లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది సో మూడు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు చూసుకోవాల్సి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో మూడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకోవాలి మూడు ఎందుకు ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో మీరు చాలా మంది క్యాండిడేట్స్ ఒకే ఎగ్జామినేషన్ సెంటర్కి అప్లై చేస్తే అక్కడికన్నా చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుందాం మాక్సిమం అందరూ కూడా హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్ కానీ చూస్ చేసుకుంటే అక్కడ జనాభా ఎక్కువ ఉన్న అప్పుడు ఏమవుతుంది చాలా మందికి అక్కడ అలాట్మెంట్ చేసిన టైంలో ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేసే అవకాశం అనేది ఉండదు కాబట్టి ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మూడు సెలెక్ట్ చేసుకుంటే అందులో ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్లో కానీ మీరు అప్లై చేస్తుంటే ఫస్ట్ అప్లై ఫస్ట్ సర్వ్ అనే బేసిస్ పైన ఈ ఎస్ఎస్సి ఎస్ఎస్సి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అనేది వాళ్ళు ఫస్ట్ ఏదైతే చూస్ చేసుకుంటారో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారన్నమాట ఈ విధంగా మీరు ఫస్ట్ కానీ అప్లై చేసుకుంటే మీరు ఫస్ట్లో పెట్టిన ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మేన కాదని అడుగుతుంది ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఎంటర్ చేయండి ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అని పైన సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది దానికి సంబంధించి ఎప్పుడు మీరు ఆర్మడ్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యారు ఎప్పుడు రిలీవ్ అయ్యారు అండ్ ఎన్ని సంవత్సరాలు చేశారు అనేది మీరు ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఓకే నెక్స్ట్ మీరు ఒకవేళ సెరబల్ ప్లాసీ అనే వ్యాధితో కను బాధపడుతుంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ ద స్క్రైబ్ మీకు స్క్రైబ్ కావాలనుకుంటే కొంతమంది వాళ్ళు ఓన్గా ఎగ్జామినేషన్స్ అనేవి రాయలేరు స్క్రైబ్ యూస్ చేసి పక్క వాళ్ళు యూజ్ చేసి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ స్క్రైబ్ అవసరమా అంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మళ్ళీ స్క్రైబ్ని మీరే ఓన్గా తెచ్చుకుంటారా లేదా మమ్మల్ని ప్రొవైడ్ చేయమంటారా అని కూడా అడగడం జరుగుతుంది ఒకవేళ మీరే తెచ్చుకుంటామంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ స్క్రైబ్ని సెలెక్ట్ చేసుకుంటే అరేంజ్డ్ బై ఎస్ఎస్సి దెన్ ఇండికేట్ ద మీడియం మీ మిమ్మల్తో ఒకవేళ వాళ్ళు స్క్రైబ్ని మీకు వాళ్ళు ఏర్పాటు చేస్తే వాళ్ళకి మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి తెలుగులోనా హిందీలోనా ఉర్దూలోనా ఏది కావాలి అనేది మీరు లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారా అడుగుతుంది ఏ ఒకవేళ మీరు అప్లై చేస్తుంటే ఎస్ అని అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇవన్నీ వర్క్ చేసి ఇవన్నీ మీరు అప్లై చేయాలనుకుంటున్నారా లేదనుకుంటుంది ఇక్కడ ఏంటి అంటే వీటికి డిగ్రీ లా చేసి ఉండాలి ఒకవేళ మీకు డిజైబల్ క్వాలిఫికేషన్గా ఉంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలి అని అంటారు అది ఎవరికి యూఆర్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది పర్సనల్ త్రీ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్కి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉంది అప్పుడు అతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయ్యాయి అతను ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు అన్నమాట కాబట్టి ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైనా కావాలనుకుంటే ఎస్ఎన్ టైప్ పెట్టి దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కోడ్ పక్కలోనే ఎస్సిన నా ఏంటి అనేది ఉంటుంది నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ యొక్క డిగ్రీకి సంబంధించి ఇది సీజిఎల్ నోటిఫికే కాబట్టి డిగ్రీకి సంబంధించి సెలెక్ట్ స్టేటస్ అంటే మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారా అటెండ్ అయ్యారా లేదా రిజల్ట్స్ వచ్చేసిందా అనుకుడుతుంది మీరు ఇప్పుడు ఫై ఫైనల్ ఇయర్లో కాని ఉండి ఎగ్జామినేషన్ ఇంకా జరుగుతూ ఉంటే దానికి సంబంధించి అప్యర్డ్ అని పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ పాస్ అయిపోయి ఉంటే పాస్ అని పెట్టాలి ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి స్టేట్ ఏంటి ఆ బోర్డు ఉన్నటువంటి యూనివర్సిటీ ఉన్నటువంటి స్టేట్ లేదా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ లేదా బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి రోల్ నెంబర్ పర్సంటేజ్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది డూ యూ వాంట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విజిబుల్ ఇది మనకి ఈ ఇది ఏంటంటే ఇరవై మూడో పాయింట్ ఏంటంటే సో కొన్ని ఒకవేళ మీరు ఈ జాబ్స్లో కనుక సెలెక్ట్ అవ్వకపోతే ఈ సీజీఎల్ నోటిఫికేషన్లో వచ్చిన జాబ్స్ కనుక సెలెక్ట్ అవ్వకపోతే ఇది ఒకరు తీసుకొచ్చారు కానీ బట్ ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అనేది అవ్వలేదు దీని ప్రకారం కొన్ని ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు ఈ స్కోర్ని తీసుకొని కొంతమందిని రిక్రూట్ చేసుకోవచ్చు అనే ఒక జీవో అయితే తీసుకురావడం జరిగింది బట్ ఎక్కడ ఇంప్లిమెంట్ అయినట్లయితే కనిపించడం లేదు సో మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఉండాలి అంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఈ అడ్రస్లో ఆల్రెడీ మనం ఎంటర్ చేసినవి మన రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒకరి అట్లా ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే సో ఏమంటుంది ఇక్కడ మనకి మీ ఫోటో అనేది అప్లోడ్ చేయండి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత తీసుకున్న ఫోటో అలాగే సిగ్నేచర్ ఇవి రెండు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో వచ్చి మనకి టెన్ కేబీ టు ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి విత్ త్రీ పాయింట్ ఫైవ్ హైట్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి సిగ్నేచర్ టెన్ టు ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి జేపీజీ లేదా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి హైటు విత్ వచ్చి ఫోర్ సెంటీమీటర్స్ హైట్ వచ్చి టూ సెంటీమీటర్స్ హైట్ అనేది సిగ్నేచర్ ఉండాలి ఇక్కడ వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ టేకెన్ ఆర్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అన్నారు అంటే ఈ ఫోటోని మీరు ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత తీసుకున్నారా లేదా అని అడుగుతుంది ఆ డేట్ తర్వాత తీసుకుంటే ఎస్ అని పెట్టండి మ్యాక్సిమం కొత్త ఫోటోలే తీసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కొన్ని నెలలకే మనలో ఫేస్లో చేంజెస్ అనేవి వచ్చి ఉంటాయి దానివల్ల అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మనకి ఫోటో ఏ విధంగా యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్స్ ఏంటివి అనేది మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు ఇది నోటిఫికేషన్లో ఉంది మీరు చూసుకోవచ్చు ఓకే సో ఇంతకుముందు నోటిఫికేషన్లో అయితే మనకి ఫోటో కింద డేట్ కూడా ఎంటర్ చేయమని చెప్పారు సో అది ఒకసారి మనకి నేను మీకు చూపిస్తాను సో లాస్ట్ టైం లాగా మనకైతే ఫోటో పైన డేట్ అనేది అవసరం లేదు మనకి ఎక్కడ కూడా ఈ నోటిఫికేషన్లో కానీ అలాగే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు అందులో కానీ మనకి ఎక్కడ మెన్షన్ అనేది చేయలేదు ఇక్కడ మనకి ఫోటోలు ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు కొన్ని ఫోటోలు అయితే మనకి ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఉంటే యాక్సెప్టబుల్ ఏ విధంగా ఉంటే నాట్ యాక్సెప్టబుల్ అని క్లియర్గా ఇచ్చారు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి వన్స్ మీరు ఇక్కడ ఇదంతా అప్లై చేసిన తర్వాత మీకు ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీ సేవ్ అయిపోతుంది మీ డేటా అంతా సేవ్ అయిపోతుంది ఇప్పుడు మీరు మళ్ళీ మీరు లాగిన్ అయితే అంటే ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డు ఎంటర్ చేసి లాగిన్ అయితే ఈ సీజీఎల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఇప్పుడు సబ్మిట్ అయి ఉంటుంది ఇక్కడ కొంతమందికి ఫీజు అనేది ఎగ్జెంప్షన్ అనేది ఉంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంది వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగిలిన వాళ్ళు కొంతమంది వంద రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది కదా ఆ వంద రూపాయల ఫీజు అనేది మీరు వన్స్ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి సీజిఎల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది అక్కడ ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది దాని పక్కలోనే ఫీజు పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఫీజుని మీరు పే చేసుకోవచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్